సెజ్ ఫార్మా పరిశ్రమల కాలుష్యంతో పూడిమడక ఉప్పుటేరు ఏకంగా రంగే మారిపోయింది. దీంతో మత్స్యకారులు ఉప్పు రైతుల జీవనోపాధి లేక లబోదిబోమంటున్నారు. ఫార్మా పరిశ్రమల వ్యర్థాలను అర్ధరాత్రి సమయంలో ట్యాంకర్లతో రహస్యంగా పూడిమడక ఉప్పుటేరులో నింపేస్తున్నారని చోడిపల్లి అప్పారావు ఆరోపించారు. రసాయనిక వ్యర్థాలు కాలుష్యం నీళ్లతో ఉప్పుటేరు మొత్తం నిండిపోయిందని అప్పారావు మండిపడ్డారు. వ్యర్థాల కారణంగానే ఉప్పుటేరులో వింత పాములు కలకలం రేపుతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, ఉప్పు పండించలేక రైతుల బతుకులు రోడ్డున పడ్డాయి. ECTP ప్లాంట్ దుర్గంధం వెదజల్లడంతో పూడిమడక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనపై ఎన్నోసార్లు జిల్లా కలెక్టర్, APIIC జోనల్ మేనేజర్, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఉప్పుటేరు కాలుష్యం వ్యర్థాల వలన నష్టపోయిన మత్స్యకారులు, ఉప్పు కార్మికులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో మత్స్యకారుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చోడిపల్లి అప్పారావు హెచ్చరించారు. ఫార్మా కంపెనీలో డిజైన్ చేసినటువంటి వ్యర్థాలు ప్రయోగశాలలో ఉపయోగించినటువంటి దీని వల్ల వింత పాములు ఉప్పుటేరులకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ పాములు ఆ ప్రయోగశాలలో ఉపయోగించినటువంటి ఇది నేరుగా వదిలేస్తున్నారు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉప్పుటేరులో చేపలు చనిపోతున్నాయి. అంతేకాకుండా ఈ కలుషితమైనటువంటి ప్రయోగశాలలో ఉపయోగించేటువంటి వింత వైరస్తో ఉన్నటువంటి పాములను వదలడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరి ఏ రకమైన కొత్త వైరస్ వచ్చి ప్రజల ప్రాణాలు అరిస్తుందని చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం స్పందించి తక్షణమే దీనిపై ఎంక్వైరీ జరిపి ఈ వ్యర్థ జలాలు ఉన్న ఫార్మా కంపెనీ యాజమాన్యాలపైన చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తునటువంటి ప్రజా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు తరచూ కూడా ఈ పొల్యూషన్ వదిలేయడం వల్ల ఉప్పుటేరు కలుషితం అయిపోతుంది. నేరుగా ఉప్పుటేరు నుండి సముద్రంలోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.